नमस्ते वेलकम टू जेएलटीवी न्यूज़ नेनु कल्याणी विशाख जिल्ला मधुरवाड़ा कोम्मादी जंक्षन वद्दा कार्मिक समस्या परिष्कारं कोसम टीएनटीयूसी आंदोलन बाट पट्टिंदे स्टील प्लांट प्रैवेटीकरणकु व्यतिरेकंगा राष्ट्र प्रभुत्वं पोराडालनी भवन निर्माण कार्मिक संक्षेम बोर्ड नुंची तीसुकुन्न निधुलनु तिरिगि प्रभुत्वं जम चेयालनी कोरुतू टीएनटीयूसी राष्ट्र प्रधान कार्यदर्शि नागोति शिवाजी आध्वर्यंलो निरसन कार्यक्रमं चेपट्टारु प्रभुत्व वैफल्यालनु एंडगट्टारु ई कार्यक्रमंलो ऐदवाड कार्पोरेटर मोल्ली हेमलत अच्युतराव दुर्गाराव सीएटीयु नायकुलु राजकुमार నాగోతి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ప్రతి రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గాలు కూడా మేము సంకల్పకల కార్యక్రమం ఏర్పాటు చేసాం. జగన్మోహన్ రెడ్డి 2.5 ఏళ్ళు పైచిలుకు అవుతుంది. ఇప్పుడు దాకా కార్మికులకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. స్టీల్ ప్లాంట్ ఉంది, స్టీల్ ప్లాంట్ 32 మంది అమరవీరులు ఈ రోజు త్యాగం చేశారు. వాళ్ళు మరియు జగన్మోహన్ రెడ్డి కుమ్మక్కయ్యి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి కార్మిక హక్కుల్ని గాని కార్మికులు వస్తున్నటువంటి ఉపాధిని గాని గండి కొట్టడం జరుగుతుంది. ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ జిల్లా స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో విశాఖ జిల్లా స్టీల్ ప్లాంట్ సాధించుకోనందుకు 26 గ్రామాలు ప్రాణత్యాగం చేశారు. వాళ్ళ ఆస్తులు ఇచ్చారు, అందులో నేను ఒకని 16 ఎకరాల భూమి ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా ఎటువంటి నష్టపరిహారం ఇవ్వలేదు. అలాగే 26 గ్రామాల ప్రజలు ఇచ్చినటువంటి భూమిని 32 మంది ప్రాణత్యాగంతో సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ ని ఈ రోజు నరేంద్ర మోడీ ప్రైవేట్ పరం చేస్తామంటే పార్లమెంట్ లో మద్దతు తెలిపి ఈ రోజు కపట ప్రేమతో మేము ఇక్కడ మద్దతు తెలుపుతున్నాం అని చెప్తున్నారు. పార్లమెంట్ లో మేము దానికి ఓటేసి వైసీపీ ఎంపీలందరూ ఈ రోజు ఇక్కడికి వచ్చి మేము స్టీల్ ప్లాంట్ కు మద్దతు తెలుపుతున్నాం అంటే ప్రజలు మిమ్మల్ని చూస్తున్నారు. రానన్ని రోజుల్లో బుద్ధి చెప్తారు మీకు. నిరంతర రాజకీయ విశ్లేషణలు, సమకాలీన వార్తా విశేషాలకు జెఎల్టీవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ను క్లిక్ చేయండి.